ప్రముఖ పండితుడు రచయిత పద్మశ్రీ అవార్డు గ్రహీత భాష్యం విజయసారథి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భాష్యం విజయసారథి కరీంనగర్లోని శ్రీపురం కాలనీలోని ఇంట్లో తుదిశ్వాస విడిచారు. 1936 మార్చి 10న చేగుర్తి గ్రామంలో జన్మించారు విజయసారథి. విషాదలహరి, శబరి పరిదేవనం వంటి రచనలతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో సీసం అనే కవిత రూపాన్ని ప్రవేశపెట్టారు. సంస్కృతంలో ఎపిస్టోలజీ రూపాన్ని ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తిగా నిలిచారు. సాహిత్యం విద్యా విభాగంలో ఆయన చేసిన కృషికి పద్మశ్రీ వరించింది. తెలుగులో 100కు పైగా పుస్తకాల్ని రచించారు. విజయసారథి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 1936 సంవత్సరంలో చేగుర్తి గ్రామంలో జన్మించారు. 8వ సంవత్సరం నుంచే గ్రంథరచన ప్రారంభించారు. వారు మొట్టమొదట వ్రాసిన గ్రంథం శబరి పరిదేవనం, అది మొదటి గ్రంథం. సుమారు 100కు పైగా సంస్కృతంలో విశేషంగా సాహిత్య కృషి చేశారు. 1986 సంవత్సరంలో కరీంనగరంలో యజ్ఞవరాహ క్షేత్రాన్ని నిర్వహించి ఆధ్యాత్మిక పదంలో నడుస్తూ ఎంతోమందికి ఆధ్యాత్మిక సేవ అందించారు, మార్గనిర్దేశం చేశారు. వారు నిన్న 1:45 నిమిషాలకు పరమపదించడం జరిగింది. వారు చేపట్టినటువంటి వారు ఏదైతే సర్వవైదిక సంస్థానాన్ని ఏర్పరిచారో ఆ సేవల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం, యజ్ఞవరాహ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం, సాహిత్యపరంగా వారు చేసినటువంటి రచనల్ని ఇంకా ముందుకు జనాల్లోకి తీసుకెళ్ళడం అనేటువంటివి సంస్థానం యొక్క ఉద్దేశాలు. అవి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఇవాళ సాయంత్రము సుమారు 4:30 5 ప్రాంతంలో